అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ మోర్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చిక్కుడుకాయ కూరని కొత్తిమీర కారంతో తయారు చేస్తున్నాను. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది కూడాను. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను మా బ్యాక్యార్డ్లో పండిన చిక్కుడుకాయలని కొన్ని తీసుకుని శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఉడికిస్తాను. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, 4-5 పచ్చిమిరపకాయలు కూడా తీసుకోండి. అంటే మీరు తినగలిగిన కారాన్ని బట్టి ఈ పచ్చిమిరపకాయలు తీసుకోండి. నేను ఒక హ్యాలోపెనియో పెప్పర్ తీసుకున్నాను. ఇది బాగా కారంగా ఉంటుంది, అందులోనూ ఇది బాగా ముదిరింది, డార్క్ కలర్లో ఉంది కదా, సో ఇది ఇంకొంచెం కారం ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒకసారి కట్ చేసి పెట్టాను. తర్వాత వీటిని గ్రైండ్ చేసుకుని పేస్ట్లా చేసుకుని దాని పక్కన పెట్టుకుందాం. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం కూరకి పోపు వేయించుకుందాం. ఇప్పుడు ఒక మూకుడులో 2 టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్ తీసుకుని మీడియం ఫ్లేమ్లో వేడి చేస్తున్నాను. నూనె వేడెక్కాక దీంట్లో 1 టీ స్పూను శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయిస్తూ ఉండండి. ఆవాలు చిట్టపట్లాడే టైంలో 1-2 ఎండుమిరపకాయలను కూడా ముక్కలుగా తుంపి వేసుకోండి. ఎక్కువ కారం వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయల్లో ఉన్నదంతా కారమే కదా. కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని ఒకసారి కలిపేశాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిరపకాయ పేస్ట్ని దీంట్లో వేసుకుని ఈ నూనెలో ఒకసారి వేయించేద్దాం. ఒక నిమిషం పాటు ఈ కొత్తిమీర పేస్ట్ని నూనెలో వేయించాక మనం ఉడకపెట్టి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని దీంట్లో వేసేయాలి. ఈ ఉడికిన నీళ్ళతో పాటు వేసేయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికిస్తే కనుక ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా చిక్కుడుకాయ ముక్కలకి బాగా పడుతుంది. ఈ కూర నేను మా వదిన చేయగా చూసి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ వదిన ఫర్ షోయింగ్ మీ ద రెసిపీ. ఈ కూరని మనం చిక్కుడుకాయలతో కానీ ఇలా ఫ్రెంచ్ బీన్స్తో కానీ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఈ కూరలో నీళ్ళన్నీ ఎగిరిపోయాయి, నూనె కూడా బయటకు వచ్చింది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ కూర అన్నంలోకి కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కూరని తయారు చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇంగ్లీష్ ఛానల్లో కూడా చాలా హెల్దీ రెసిపీలు ఉన్నాయి, వాటిని కూడా చూసి ట్రై చేయండి. నా ఫేస్బుక్ పేజ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.